మొదటిసారిగా ఈ ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందడం కొరకు బెల్ బటన్ ని ప్రెస్ చేయండి ప్రైజ్ ది లార్డ్ ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ వందనములు ఎంతో మంది సహోదరి సహోదరులు ఈ వాక్యమును విని వారు ఆదరించబడుతున్నట్లు తెలియజేస్తున్నారు మీకు కూడా ఈ వాక్యము ఉపయోగకరముగా అనిపిస్తే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలిభాగస్థులు కావాలని ఆశిస్తున్నాము వాక్య ధ్యానం తర్వాత ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టిన వారి కొరకు ప్రార్థిస్తాను ఈ రోజు దేవుని వాక్యము ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయ్యను కీర్తనల గ్రంథం 118వ కీర్తన 22వ వచనం The stone the builders rejected has become the cornerstone. Psalms 118, chapter 22. ఈ రోజు దేవుడు ఏర్పాటు చేసిన వాక్యమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే పనికిరాని వారిగా ఎంచబడతారో, ఎవరైతే అల్పులు అని పిలువబడి తృణీకరించబడతారో, వారిని దేవుడు అధికులుగాను అందరికీ ఉపయోగపడు వ్యక్తులుగాను మారుస్తాడు అని. ముఖ్యంగా ఈ లేఖన భాగములను మనం పరిశీలించినప్పుడు యేసయ్య కొరకు ఈ మాటలు చెప్పబడి ఉన్నవి అని మనం గ్రహించవచ్చు. యేసయ్య యూదుల మధ్యకు వచ్చి పరిచర్య చేస్తున్నప్పుడు మొదటగా అందరూ ఆయన్ని తృణీకరించారు. పరిసయ్యులు శాస్త్రులు ఆయన్ని అసహించుకున్నారు, అనేక మార్లు నిందించారు, చివరకు ఆయన్ని కొట్టి దూషించి శిలువపై మేకులు కొట్టి చంపారు. కానీ చివరకు ఏమైంది? ఆయన యొక్క మరణం ద్వారానే ఈ లోకంలో ప్రతి ఒక్కరికి పాపక్షమాపణ లభించింది. కాలాలు కూడా రెండుగా విడిపోయి క్రీస్తు పూర్వం క్రీస్తు శకంగా మారిపోయాయి. యేసయ్య తనని తాను అనేక మార్లు ఒక రాయిగా పోల్చుకోవడం పరిశుద్ధ లేఖనములో మనం చూడవచ్చు. అయితే ఒక పనికిరాని లేదా నిషేధింపబడిన రాయిని ముఖ్యమైన రాయి చేయగలిగిన వాడు దేవుడే. అందు నిమిత్తమున్నే లేఖన భాగం సెలవిస్తుంది, అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యము అని. నిజమే కదా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేనికి పనికిరాని దానిని, ఎందుకు కూడా ఉపయోగకరంగా లేని వాటిని ఆయన తన మహిమతో వాటికి గొప్ప ఆధిక్యత కలగజేస్తున్నాడు అంటే అది ఆశ్చర్యమైన విషయమే. మరి దావీదు కూడా తృణీకరింపబడిన వాడే. వారి నాన్న దగ్గర నుండి అన్నాదమ్ములు ఊరి వారు అందరూ కూడా దేనికి పనికిరాని వానిగానే చూశారు. అందుకే పశువులు కాపరిగా పంపించారు. గొల్యాతుతో యుద్ధం చేస్తాను అని ముందుకొచ్చినప్పుడు అక్కడున్న వారందరూ నవ్వారు. రాజైన సౌలు కూడా, నీవు చిన్నవాడివి, నీవు ఒక్కడివి, నువ్వు గొల్యాతును చంపుతావా? నీకు యుద్ధం చేయడం రాదు, వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడు అని అంటాడు. గొల్యాతు కూడా దావీదు వస్తుంటే, నా దగ్గరికి రా, నీ మాంసమును ఆకాశ పక్షులకు భూమృగములకు ఇచ్చివేతును అని వెక్కిరించాడు. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ప్రణాళిక ముందు, ఆయన యొక్క అద్భుత కార్యముల ముందు ఎదిరించి నిలవబడగలిగిన వాడు ఎవరైనా ఉన్నారా? ఎవరు కూడా లేరు కదా. అందరిచే తృణీకరింపబడిన దావీదుని, అసలు దేనికి కూడా పనికిరాడు అనుకున్న వానిని దేవుడు రాజుగా చేయలేదా? కాబట్టి నిన్ను నీవు ఎప్పుడు తక్కువగా అంచనా వేసుకోకు. ఎప్పుడు కూడా నిన్ను నీవు పనికిరాని వానివని, తెలివి లేని వానివని అనుకోకు. ఎందుకంటే ఆయన వేటినైనా తారుమారు చేయగలడు. జ్ఞానిని అజ్ఞానిగాను, అజ్ఞానిని జ్ఞానిగా చేయగల సమర్థుడు మనం ఆరాధించే దేవుడు. వెర్రి వారిని కూడా తెలివిగల వారిగా చేయగలడు మన సృష్టికర్త. అందును బట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, నీకు తెలివి లేదు, జ్ఞానం లేదు, ఏ పని చేయలేకపోతున్నాను అని నీవు దిగులు పడకు. నాకు ఎంత చదివినా గుర్తుండడం లేదు, నేను ఏ పరీక్షలో కూడా రాణించలేకపోతున్నాను, ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళినా ఉద్యోగం పొందలేకపోతున్నాను, నన్ను అందరూ ద్వేషిస్తున్నారు, అసహించుకుంటున్నారు అని నీవు కుమిలిపోతున్నావేమో. నీతో ఏ ఉపయోగం లేదు అని అందరూ నిన్ను దూరం పెడుతున్నారు అని దుఃఖించకు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ స్థితి ఏదైనా, నీ యొక్క స్థానం ఎంత తక్కువైనా,
ఎవ్వరూ నిన్ను లెక్కలోకి తీసుకోకపోయినా పర్వాలేదు, ఎందుకంటే దేవుడు ఈ వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు, తృణీకరింపబడిన నిన్ను, నిషేధింపబడిన నిన్ను ముఖ్యమైన వానిగా చేస్తాను అని. కాబట్టి దిగులు పడకు, బాధపడకు, దేవుడు నిన్ను తన సంకల్పము చొప్పున హెచ్చించబోతున్నాడు. పనికి రాని వానిగా ఉన్న నిన్ను అందరికీ ఉపయోగకరముగా, ఆశీర్వాదకరముగా మార్చబోతున్నాడు. తృణీకరించిన వారే ఆదరిస్తారు. ఎందుకు పనికిరావు అని అన్నవారే నిన్ను పొగుడులాగున దేవుడు చేస్తాడు. ఎప్పుడైతే అన్ని విషయాలలో ఆయనకి మనం లోబడి జీవిస్తామో, ఆయనకి ఇష్టులుగా మారతామో, ఆయన ఆజ్ఞానుసారంగా నడుచుకుంటామో, మనల్ని కూడా ఆయన దావీదు వలె హెచ్చిస్తాడు, గొప్ప స్థానములో నిలవబెడతాడు. నిన్ను దేవుడు తన మహిమ నిమిత్తం గణపరిచి దీవెనకరముగా మార్చుతాడు. కాబట్టి బాధపడక ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ కనిపెట్టుకొని జీవించు. ఈరోజు వాక్యము మన జీవితాలలో ఫలించాలి అని, మన పట్ల నెరవేరాలి అని ప్రార్థించుకుందాము. ప్రార్థన. ప్రేమగల మా దేవ, కృపగల మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే లెక్కించలేని స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవ. అవును తండ్రి, దేనికి కూడా ఉపయోగపడని మమ్ములను హెచ్చించు దేవుడవు, ఘనపరచు దేవుడవు నీవే తండ్రి. నిన్ను నమ్ముకున్న మమ్మును ఆశీర్వదించి వృద్ధిపరిచే దేవుడవు నీవే ప్రభువ. తండ్రి, నీ ప్రియ బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా ప్రతి ప్రార్థనకు జవాబును అనుగ్రహించండి తండ్రి. స్వరూపారాణి గారి కుటుంబమును దీవించండి దేవా. వారి అమ్మా నాన్నగారికి మీ కాపుదలను అనుగ్రహించండి. ఎవరైతే వారిని సమస్యలలో పెడుతున్నారో వారి మనసులను మార్చండి, వారికి దూరంగా వీరిని ఉంచండి తండ్రి. సిస్టర్ యామిని గారి కుటుంబమును ఆశీర్వదించండి తండ్రి. వారి భర్తలో మారు మనసును అనుగ్రహించండి. చెడు క్రియల నుండి, చెడు అలవాట్ల నుండి దూరపరిచి రక్షణ మార్గమును తెలియపరచండి తండ్రి. మీ బిడ్డగా మార్చండి ప్రభువ. సిస్టర్ ప్రత్యుష గారు గర్భముతో ఉండగా తండ్రి, మీ కృప, మీ కాపుదలను తల్లి బిడ్డలకు అనుగ్రహించండి ప్రభువ. మంచి ఆరోగ్యమును వారికి అనుగ్రహించి మీ సహాయమును దయచేయండి తండ్రి. బ్రదర్ కుందన్ కుమార్ కుటుంబమును దీవించండి ప్రభువ, ఆశీర్వదించండి దేవా. కుటుంబంలో ప్రతి వ్యక్తికి మీ రక్షణ కాపుదలను దయచేయండి. సంపూర్ణమైన ఆరోగ్యమును అనుగ్రహించండి మరియు గృహములో సమృద్ధిని దయచేయండి తండ్రి. సిస్టర్ మణికుమారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ సహాయమును దయచేయండి. మోసపోయి ఉండగా తండ్రి, మీ కృపను చూపండి. అబ్బాయి కుటుంబపు వారి మనసులను మార్చి పెండ్లికి అంగీకరించులాగున చేయమని, మీ మహిమను కనపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. సిస్టర్ రమా జ్యోతి గారిని, వారి కుటుంబమును ఆశీర్వదించండి ప్రభువ. తండ్రి, వారి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కొరకు ప్రార్థిస్తుండగా తండ్రి, మీ కృపను చూపండి. వారికి సంపూర్ణమైన ఆరోగ్యమును అనుగ్రహించండి. చేస్తున్న పనులలో మీ కాపుదలను దయచేయండి దేవా. బ్రదర్ శ్యామ్ ప్రసాద్ గారిని, వారి కుటుంబమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. వారికి ఆరోగ్యమును దయచే, మంచి ఆరోగ్యమును దయచేయండి ప్రభువ. మీ స్వస్థపరచు హస్తముతో ఆ బిడ్డను తాకండి ప్రభువ. వారికి ఉన్న ప్రతి అనారోగ్య సమస్య నుండి విడుదలను కలగజేయండి దేవా. సంపూర్ణమైన స్వస్థతను ఆ బిడ్డకు అనుగ్రహించండి తండ్రి. బ్రదర్ మధు గారి కుటుంబమును దీవించండి, ఆశీర్వదించండి ప్రభువ. వారి నాన్నగారికి మారు మనసును అనుగ్రహించండి దేవా. చెడు వ్యసనాల నుండి సంపూర్ణమైన విడుదలను దయచేయండి. ఆత్మీయంగా కుటుంబమును బలపరచండి, వారిని నడిపించండి తండ్రి. సిస్టర్ ఎలిజబెత్ గారి కుటుంబమును దీవించండి ప్రభువ. ఆ బిడ్డకి ఉన్న ఎటువంటి రోగమునైనను యేసు నామంలో తీసివేయండి తండ్రి. సంపూర్ణమైన స్వస్థతను ఇవ్వండి దేవా. వారి బాబు మునిష్కి సంతానాన్ని అనుగ్రహించండి, మీ కృపను చూపండి దేవా. రమేష్ మరియు రాజలక్ష్మి గారి కుటుంబమును ఆశీర్వదించండి దేవా. వారి కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య నుండి విడుదలను అనుగ్రహించండి దేవా. వారిలో ఉన్న దుఃఖమునకు ప్రతిగా సంతోషమును వారికి దయచేయండి ప్రభువ. మీ కాపుదలను వారికి అనుగ్రహించండి తండ్రి. సిస్టర్ కుస్మ గారిని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఆ బిడ్డకు ఉన్న ప్రతి సమస్య నుండి విడుదలను అనుగ్రహించండి. మీ యొక్క శాంతి సమాధానాలను వారికి దయచేయండి దేవా. ఈశ్వరయ్య బాలనాగమ్మ గారి కుటుంబమును మీరు దీవించండి తండ్రి, ఆశీర్వదించండి. వారికి ఉన్న ఆర్థిక సమస్యల నుండి లేవనెత్తండి ప్రభువ. వారికి మంచి ఆరోగ్యమును దయచేయండి. వారికి వారి కూతురు విజయమేరీ గారిని, వారి అల్లుణ్ణి మీరు దీవించండి ప్రభువ. మారు మనసును అనుగ్రహించండి ప్రభువ. ధోరతి గారి కుటుంబమును దీవించండి ప్రభువ. వారి భర్తగారు ముఖర్జీ గారికి సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి. వారి కుమారుడు ప్రీతం, ఋతు, జాయ్లను ఆశీర్వదించండి.
ప్రభువా, వారి కూతురు అల్లుడికి మారు మనసును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. గౌస్ మదిన్ శంషు రజనీషా గారి కుటుంబమును దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి. వారు ఇంటి కొరకు అప్లై చేసుకుని ఉండగా తండ్రి మీ యొక్క సహాయం వారికి దయచేయండి. ఆ ఇల్లు వచ్చులాగునా మీ కృపను చూపండి తండ్రి. వారి కూతురు గర్భఫలము కొరకు ప్రార్థిస్తుండగా ప్రభువా, మీ యొక్క కృపను చూపండి, వారికి గర్భఫలమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. రీనా జోకిన్ గార్ల కుటుంబమును దీవించండి ప్రభువా, వారికి సంతానమును అనుగ్రహించండి తండ్రి. వారికున్న ప్రతి ఒక్క సమస్యను తీసివేసి సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి, మీ సాక్షులుగా నిలవబెట్టండి ప్రభువా. తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీరు విన్నారని, ప్రతి సమస్యల నుండి వారికి విడుదలను అనుగ్రహిస్తారని నమ్ముతూ ప్రేమగల యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.